ఐపీఎల్ 2024 టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానుంది. కానీ ఐపీఎల్ 2024 టోర్నమెంట్ గురించి హడావిడి మొదలైంది. ఇప్పటి నుంచి అభిమానులు కలర్ఫుల్ లీగ్ కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాట్ టాపిక్ అవుతుంది. ఆర్సీబీ తరఫున ఈసారి ఎవరు ఎరగదీస్తారు అనేది ఆసక్తిని రేపుతుంది. ఫ్యాన్స్ మధ్య కూడా ఇదే చర్చ జరుగుతుంది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్వెల్, కామరూన్ గ్రీన్, ఫాఫ్ డూప్లిసెస్ ఆర్సీబీ మెయిన్ ప్లేయర్స్. అయితే ఈసారి కామరూన్ గ్రీన్ ఆర్సీబీకి కీలకం అవుతాడని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. భారీ ధరకు ఆసీస్ ఆల్రౌండర్ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఆల్ క్యాష్ డీల్ లో భాగంగా కామరూన్ గ్రీన్ ను ఆర్సీబీ 17.50 కోట్లకు దక్కించుకుంది. అందుకే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఆర్సీబీ ప్లేయర్స్ ఎక్కువ ప్రదర్శన చేయాల్సి ఉంటుందన్నాడు. సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ రాణించే సత్తా కామరూన్ గ్రీన్ కు ఉందన్నాడు. బిగ్ షాట్స్ ఆడే సత్తా ఆర్సీబీ ప్లేయర్స్ సొంతమన్నాడు. నిజానికి గత ఐపీఎల్ సీజన్ లో కామరూన్ గ్రీన్ 16 మ్యాచ్ల్లో 452 రన్స్ చేశాడు. సీజన్ మొత్తంలో 6 వికెట్లు కూడా దక్కించుకున్నాడు. 38 ఓవర్లలో 9.50 ఎకానమీతో నమోదు చేశారు. అయితే ఈసారి ప్రత్యర్థులకు గ్రీన్ తో డేంజర్ తప్పదని చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ లో ఆర్సీబీకి కోహ్లీ, డూప్లిసెస్, మాక్స్వెల్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 16 సీజన్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ ఆడుతున్నాడు. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఆర్సీబీ 3 సార్లు ఫైనల్ కు చేరింది. కానీ కప్ గెలవలేదు. ఈసారైనా టైటిల్ డ్రీమ్ ను నెరవేర్చుకోవాలని అనుకుంటుంది. గత 2 సీజన్ల నుంచి ఆర్సీబీ తరఫున డూప్లిసెస్ ఆడుతున్నాడు. కెప్టెన్ గాను వ్యవహరిస్తున్నాడు. బ్యాటర్ గా దుమ్ము రేపుతున్న కెప్టెన్ గా టైటిల్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మాక్స్వెల్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ బిగ్ స్కోర్ కోరుకుంటుంది. బ్యాటర్ గా బౌలర్ గా గత సీజన్లలో మాక్స్వెల్ ఇంపాక్ట్ చూపించాడు. అయితే ఈసారి అంతకుమించి రాణిస్తే ఆర్సీబీకి తిరుగుండదు.